ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసిన రియన్ వీసా ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ బోర్డ్ తిప్పేసింది. లగడి కప్పుల్లోని సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. కన్సల్టెన్సీ ఫ్లెక్సీల్ని చించేసి ధర్నా నిర్వహించారు. యూకే కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సంస్థ ఎండి మదాసు కుమార్ మోసం చేశాడని ఆరోపించారు బాధితులు. ఒక్కొక్కరి నుంచి దాదాపు 15 లక్షల వరకు వసూలు చేశాడని తెలిపారు. సంస్థ ఎండిపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని నెలలుగా రిజైన్ వీసాస్ వాళ్ళు జాబ్కి ఒక వీసాస్ ఇస్తామని చెప్పి కొన్ని వందల మంది దగ్గర లక్షల లక్షల డబ్బులు వసూలు చేసిండు. ఇప్పుడు ఒక 1 మంత్ నుండి ఈ ఆఫీస్ క్లోజ్ అయి ఉంది. లాస్ట్ మంత్ ఎఫ్ఐఆర్ అయింది 1 మంత్ బ్యాక్ సైఫాబాద్ పిఎస్లో. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఎండి ఎవరైతే మదాస్ కుమార్ ఉన్నాడో ఆయన 3-4 సార్లు స్టేషన్ కూడా రావడం జరిగింది కదని, అదే టైంలో ఆయనని ఒకవేళ కస్టడీలో తీసుకుంటే బాగుండేది. వాళ్ళు ఆ టైంలో కస్టడీలో తీసుకోకుండా డిలే చేయడం వల్ల ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియని పరిస్థితి అయిపోయింది. దాదాపు 10 కోట్ల రూపాయలు క్లయింట్స్ నుండి వసూలైనట్టుగా మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ప్రకారం మాకు లెక్కలు వచ్చింది. 100 మంది పైన ఉన్నారు మా దగ్గర క్లయింట్స్ దాదాపుగా. ఇప్పుడు అందరి జీవితాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు మా ఫైల్ 1 మంత్ తర్వాత సైఫాబాద్ పిఎస్ నుండి సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. पैसा वापस चाहिए, पैसा दिया है, हमने लोन लेकर इसको पैसा दिया है मेरे अकाउंट।